చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నవి, మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం లేదని చెప్పినారు. ఇది చాలా న్యాయమైన డిమాండు. 100% నా యొక్క పలుకుబడి ఉపయోగించి కేంద్రంతో మాట్లాడి జగదీష్ రెడ్డి గారిని కూడా అవసరమైతే ఢిల్లీ వరకు పంపించి తప్పకుండా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మంజూరు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఈయన ఎవరి చెవుల పూలు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను. 2017 సంవత్సరంలో దత్తాత్రేయ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ కట్టిస్తాము, 30 పడకల హాస్పిటల్ కట్టిస్తాను, మీ గవర్నమెంట్ ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కావాలి, ల్యాండ్ ఇచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతానని చెప్పి ఆ రోజు వారు మాట్లాడటమే కాకుండా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో నాయని నరసింహారెడ్డి గారికి మీకు దత్తాత్రేయ గారు లెటర్ రాసినటువంటి విషయం వాస్తవమా కాదా? మరి ఇన్ని రోజుల నుండి నీవు ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదు, ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను.